కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయా అనే ప్రశ్నకు సరైన సమాధానం అన్ని జన్మలలోనూ మానవ జన్మ మాత్రమే ఉత్తమోత్తమమైనది దుర్లభమైనది అయితే అసలు జన్మలు మూడు రకాలు దేవజన్మ మానవ జన్మ జంతు జన్మ మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి వాటినే కర్మఫలాలు అంటారు అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి అందులో అన్ని పుణ్యకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మనెత్తుతాడు అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు అది భోగభూమి కనుక అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారం లేదు అందువల్ల పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలాచరించే అవకాశం అక్కడ లేదు తన కర్మ ఫలాలను అనుసరించి భోగాలనుభవించి ఆ కర్మ ఫలాలు క్షయం కాగానే క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి అన్నట్టు ఈ మత్యలోకాన్ని మానవలోకాన్ని చేరుకోవాల్సిందే మరలా మరలా మానవ జన్మను జంతు జన్మను ఎత్తవలసిందే ఈ దేవ జన్మలో కేవలం మనోబుద్ధులుంటాయే కాని చేయుటకు సాధనమైన స్థూల శరీరం ఉండదు కనుక సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మ కాదు దేవజన్మ ఇక అన్ని పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు పశువులు పక్షులు క్రిములు కీటకాలు మొదలైన జంతువులుగా నీచయోనులందు జన్మిస్తారు ఆ జన్మలలో ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు దుఃఖాలు అనుభవిస్తాడు హింసించబడతాడు జంతు జన్మలో కర్మలు చేస్తున్నట్టు కనిపించినా ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే చేసేవి కావు కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి కారణం ఈ జన్మలలో శరీరం మనస్సు ఉన్నాయి కానీ బుద్ధి మాత్రం లేదు కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించుటయే కానీ పరమాత్మనందుకునుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు కనుక భగవత్ సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు ఇక పుణ్య పాపకర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతోంది ఈ జన్మలలో పుణ్యకర్మ ఫలాల కారణంగా సుఖాలు భోగాలు ఆనందం అనుభవిస్తాడు పాపకర్మ ఫలాల కారణంగా దుఃఖాలు బాధలు అవమానాలు అనుభవిస్తాడు అయితే ఇలా కర్మ ఫలాలను అనుభవించటం మాత్రమే కాక కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవ జన్మలోనే ఉంది ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధి అనే మూడు సాధనాలు ఉన్న జన్మ ఇది కనుక పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది దుర్లభమైనది అన్నారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో పుట్టిగిట్టిన తర్వాత లభించే జన్మ కనుకని ఈ మానవ జన్మను జంతునాం నరజన్మ దుర్లభం అని శంకరుల వివేక చూడామణి గ్రంథంలో తెలియచేయటం జరిగింది ఇట్టి ఈ అపురూపమైన దుర్లభమైన ఉత్తమోత్తమమైన మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ దీనిని సార్థకం చేసుకోవాలి